కానుకలు పట్టకుండా చందా ఎత్తకుండా మీరు ముందుకెళ్ళండి, జోలిలో ఏం వేసుకోకుండా. చూడండి దేవుడు అద్భుతం ఏం చేస్తాడో. మీకు ప్రజలకి చెప్పే ముందు అద్భుతాలు చేస్తాడని పాస్టర్ నమ్మాలి, ఏం జీవితంలో అద్భుతాలు చేస్తాడని. అన్ని అద్భుతాలు చూపిస్తావే, చివరిలో అకౌంట్ నెంబర్ ఎందుకండి? దేవుడు అద్భుతం చేసి నీ అకౌంట్ నెంబర్ నింపడా? అడుగుతున్నానండి ఊరికే. 25 సంవత్సరాలు అయిందండి పరిచర్యలోకి వచ్చి, ఒక్కడిని అడిగి ఎరగను. ఎవరైనా పొరపాటున వాలంటరీగా ఇస్తే పరిచర్యకు వచ్చినప్పుడు 25 సంవత్సరాల్లో ఆ కవర్ లెక్క పెట్టుకొని ఎరగను నేను. ప్రభు ముందు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఎవరైనా ఇంటికి పొరపాటున వెళ్తే, ప్రార్థన చేయవలసి వస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని ఎరగను నేను. పౌలు అంటున్న మాట చూడండి మీరు, ఏమంటున్నాడు ఆయన? మీరు కిందకి వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది ఆయనకి, మీ వెండినైనా బంగారాన్నైనా వస్తువులనైనా నేను ఆశింపలేదు. ఇస్ పాల్ యువర్ మోడల్ మై డియర్ పాస్టర్? ఇస్ పాల్ యువర్ మోడల్? మీ చేతిలో ఉన్న వాక్యమే కదా, మర్చిపోయారా? నేను ఆశించలేదు. అకౌంట్ నెంబర్ నువ్వు వేసావంటే ఏం ఆశించావు? నెల్లూరులో ఒక సభ పెట్టాం మా బైబిల్ టీచింగ్ మినిస్ట్రీ కింద, వెరిటాస్ కింద. నెల్లూరు నుంచి సభ్యులు ఫోన్ చేశారు నాకు, నా ఎమ్మెల్యే మాకు బాగా పరిచయం, వెళ్ళి అడిగితే 1 లక్ష రూపాయలు ఇస్తాడు అని. అడగద్దని చెప్పాను నేను, మీరు అడిగితే నేను రానని చెప్పాను. ఎట్లాగన్నా చాలా ఖర్చు ఉంది, మొకరించి ప్రార్థన చేయండి అని చెప్పాను. వాళ్ళు తీసుకున్న హాలు 63,000 రూపాయలు. గవర్నమెంట్ అప్పుడే రెన్యువేట్ చేసి ఇంకా ఎవరికి ఇవ్వలేదు, కొత్త హాల్గా చేసింది, ఏసీ హాల్గా చాలా సుందరంగా తీర్చిదిద్దింది అన్ని ఫెసిలిటీస్ తోటి. ఇంకా ఏ రాజకీయ నాయకుడు ఏ పెళ్లికి ఇవ్వలా. కలెక్టర్ని అడగడానికి వెళ్ళారు, ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, క్రిస్టియన్ గెజిటెడ్ ఆఫీసర్ని తీసుకుని. ఏమని అడగడానికి వెళ్ళారు? హాల్ పర్మిషను, రెండవది సార్ 40,000 ఇప్పించండి, కట్టుకోలేము, కన్సెషన్ ఇవ్వండి సార్. వెళ్లే ముందు నాకు ఫోన్ చేశారు, వెళ్ళండి పర్వాలేదు ప్రార్థన చేస్తుంటానని చెప్పాను, మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి అని చెప్పాను. బయటకు వచ్చి వాళ్ళు గెంతుకుంటే ప్రార్థన ఫోన్ చేశారు నాకు, సార్ 63,000 క్యాన్సిల్ చేసి ఫ్రీగా తీసుకోమని ఇచ్చాడు సార్ కలెక్టర్ అని. ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు 63,000 వచ్చేసినాయి కదా బ్రదర్ అని అడిగాను నేను. ఇంకా రావాల్సింది 37,000 కదా. కలెక్టర్ గారు అన్యుడు, అది చూసి ఈ గెజిటెడ్ ఆఫీసర్ చెల్లించిపోయింది. 2-3 రోజుల తర్వాత వచ్చి ఓ 30,000 చేతిలో పెట్టి ఈ మీటింగ్స్కి వాడండి అని చెప్పి వెళ్ళిపోయింది. డోంట్ ఆస్క్ పీపుల్. మనమని నమ్మలేకపోతే ఎదుటివాడికి క్యాన్సర్ తగ్గిపోద్దని నమ్మమని చెప్పడానికి దమ్మెక్కడది మనకి? ఎదుటివాడికి అమ్మాయికి పెళ్ళవుతుంది, మంచి సంబంధం వస్తుంది, దేవుడు సాయం చేస్తాడని చెప్పడానికి దమ్మెక్కడది పాస్టర్కి? ఐ హ్యావ్ టు బిలీవ్ మై గాడ్ ఫస్ట్. మిమ్మల్ని పోషిస్తాడు ఆయన, మిమ్మల్ని పిలుచుకున్నవాడు కదా, అప్పు పడతాడా అలాంటివాడా ఆయన? మిమ్మల్ని రోడ్డును వేస్తాడా అలాంటివాడా ఆయన?